కృష్ణా జిల్లా నందిగామ కంచకచర్ల చిల్లకలు పరిసర ప్రాంతాల్లో గుట్కా రవాణా యథేచ్ఛగా చేస్తున్నారని పక్కా సమాచారంతో నందిగామ డీఎస్పీ రాజేష్ మురళి ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. చిల్లకల్లు టోల్గేట్ వద్ద గుట్కా రవాణా చేస్తున్న కారును డీఎస్పీ స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 3 ప్రాంతాల్లో 2 లక్షలకు పైగా విలువైన గుట్కా ప్యాకెట్లను నిందితుల్ని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారిస్తే అసలు విషయం బయటపడింది. కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర రాష్ట్రాల్లో గుట్కాపై నిషేధం లేనందువల్ల అక్కడి నుండి గుట్కా ప్యాకెట్లను తీసుకొచ్చి ఈజీగా డబ్బును సంపాదించాలనే దుర్బుద్ధితో ఆంధ్ర రాష్ట్రంలో అమ్ముతున్నారని పోలీసులు పేర్కొన్నారు. ముఖ్యంగా పక్కనే ఉన్న తెలంగాణ రాష్ట్రంలో నల్గొండ, ఖమ్మం జిల్లాల నుండి కూడా గుట్కా ప్యాకెట్లు వస్తున్నాయని, దీనిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని అన్నారు. కంచకచెర్ల వద్ద మాటు వేసి పట్టుకున్న గుట్కా కారుని పరిశీలించగా అందులో 2 లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లు ఉన్నాయని, అదేవిధంగా గత 10 రోజుల కాలంలో 50 లక్షల విలువ చేసే గుట్కా ప్యాకెట్లను ఈ ముఠా కొనుగోలు చేసిందని పోలీసులు తెలిపారు. నిన్న మాకున్న సమాచారం మేరకు నిన్న సాయంత్రం 4 గంటల ప్రాంతంలో నందిగామ రూరల్ సిఐ అలాగే కంచిచర్ల ఎస్ఐ వారి సిబ్బంది అందరూ కలిసి ఈ కార్ నెంబర్ AP16DK4168 అనే ఇటియోస్ వైట్ కలర్ కార్ని కీసర టోల్గేట్ దగ్గర ఆపడం జరిగింది. ఆపి అందులో చెక్ చేయగా 3 వ్యక్తులుగా ఉన్నట్టుగా గుర్తించాము. వీరు కొత్తమాస చక్రధర్ అంబారుపేట వ్యక్తి, అంబారుపేటకు సంబంధించిన వ్యక్తి, అలాగే అతని బావమరిది కర్ణాటి సాయిరామ్ మిర్యాలగూడకు సంబంధించినటువంటి వ్యక్తి, అలాగే కార్ డ్రైవర్ రత్నకుమార్ 3 కూడా కారులో ఉన్నట్టుగా గుర్తించాము. అదే కారులో 2 లక్షల వరకు గుట్కా ప్యాకెట్లు ఉన్నట్టుగా గుర్తించాము. వాళ్ళని కస్టడీలోకి తీసుకొని ఎంక్వైరీ చేయగా ఈ కొత్తమాస చక్రధర్ అనే వ్యక్తి ఇదివరకే 3 గుట్కా కేసులు అరెస్ట్ అయినట్టుగా గుర్తించాము. ఇతను సొంత కారు పెట్టుకొని AP16DK4168 అనే కారును పెట్టుకొని డైలీ హైదరాబాదు అలాగే బీదర్ పంపించి ఈ గుట్కా స్టాక్స్ తీసుకొచ్చి ఇక్కడ ఈ పరిసర ప్రాంతాల్లో 9 మందికి సప్లై చేస్తున్నట్టుగా గుర్తించాము. సో అతని ద్వారా ఈ 9 మందిని కూడా మేము కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. వీరి వద్ద నుండి 3 లక్షల వరకు గుట్కా ప్యాకెట్లు, అలాగే పై చెప్పిన కారు ప్లస్ 4 బైకులు, 22,950 రూపాయలు క్యాషు సీజ్ చేయడం జరిగింది. సో ఈ ఎంక్వైరీలో ఇంకొక కోణం ఏంటంటే మాకు తెలిసింది ఈ కారు ఏదైతే చెప్పామో అది గత 26 రోజుల్లో 32 సార్లు హైదరాబాదు అలాగే బీదరు వెళ్ళి ఈ గుట్కా ప్యాకెట్లు తెచ్చినట్టుగా గుర్తించాము. బీదర్కి వెళ్ళిన ప్రతిసారి 2 లక్షల వరకు గుట్కాలు, అలాగే హైదరాబాద్కి వెళ్ళిన ప్రతిసారి 1 లక్ష రూపాయలు గుట్కాలు, అంటే సుమారు గత 26 రోజుల్లో 50 లక్షల వరకు గుట్కా ప్యాకెట్లు తెచ్చి మన ఏరియా ప్రజలకి అమ్మి వాళ్ళ హెల్త్ వాడేటిగా చేయడానికి కారకులైనారు. సో ఇంకొక గ్యాంగ్, ఇటువంటి గ్యాంగ్ ఖమ్మం నుండి ఆపరేట్ చేస్తున్నట్టు కూడా మాకు సమాచారం ఉంది. త్వరలో వాళ్ళని కూడా పట్టుకొని కస్టడీ చట్టానికి చట్టపరంగా చర్య తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాను. ప్రజలకి మా సందేశం ఏంటంటే ఇది మన పక్క రాష్ట్రాల్లో, కర్ణాటకలో అలాగే మహారాష్ట్రలో ఈ గుట్కా బ్యాన్ చేయలేదు. దాన్ని ఆసరాగా తీసుకొని ఈ త్వరగా డబ్బులు సంపాదించాలన్న దురుద్దేశంతో మన ఆంధ్రప్రదేశ్లో కొంతమంది వ్యక్తులు పక్క రాష్ట్రాలకు వెళ్ళి మన రాష్ట్రంలో బ్యాన్ చేసినటువంటి గుట్కా ప్యాకెట్లను తీసుకొచ్చి ఇక్కడ మన ప్రజలకు అమ్మి వాళ్ళ ఆరోగ్యం చెడిపోవడానికి దోహదపడుతున్నారు. కాబట్టి దీన్ని మనం అరికట్టాలి. దీన్ని అరికట్టాలి అంటే పోలీసు డిపార్ట్మెంటు అలాగే మీడియా సోదరులు మరియు హెల్త్ డిపార్ట్మెంటు 3 కలిసికట్టుగా పనిచేసినట్టయితే ఈ సోషల్ మేనేజ్ని మనం అరికట్టగలమని చెప్పి తెలియజేస్తున్నాండి. ప్రజలు కూడా ఈ గుట్కాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఈ గుట్కాల వాడడం వల్ల నోటి క్యాన్సరు, థ్రోట్ క్యాన్సర్ వచ్చి తొందరగా ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి దీన్ని ఎవరు కూడా వాడకూడదని చెప్పి తెలియజేస్తున్నాను.